శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ మా విపంచి భక్తిని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ పదమూడు నవంబర్ నుంచి ఇరవై ఏడు నవంబర్ వరకు గల కాలానికి పక్ష ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ద్వాదశ రాశులకి ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఇప్పుడు తెలియజెప్పుకుందాము ముందుగా గ్రహస్థితులు మేషంలో వక్రించినటువంటి గురువుగారు అలాగే కన్యలో శుక్ర కేతువులు తులలో రవి చంద్ర కుజులు వృశ్చికంలో బుధుడు కుంభంలో శనిగారు మీనంలో రాహువు పక్షాంతానికి వచ్చేటప్పటికి ఏం మార్పులు వచ్చాయి అంటే రవి కుజుల ఇద్దరి యొక్క ప్రయాణము వృశ్చిక రాశిలోకి వస్తూ చంద్రుడు వృషభ రాశిలో తన యొక్క ఉచ్చస్థితిలోకి వచ్చి ఉన్నారు ఇవి జరిగిన మార్పులు అయితే గ్రహ సమ్మేళనాల వల్ల కానీ దృష్టిల వల్ల కానీ ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి అనేది ఒకసారి విశ్లేషణ చేస్తే శనిగారి యొక్క దృష్టి తన నీచస్థానమైన మేషరాశి మీద ఉంటూ అందున్న గురుని మీద ఉంటుంది అయితే ఈ గురుని మీద శనిగారి యొక్క దృష్టి శుభ పరంపరలని కాస్త ఆలస్యం చేసే విధంగా ఉండబోతూ ఉంటుంది అలాగే ఆరోగ్యానికి సంబంధించి కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది రవి కుజుల యొక్క గమనము ఏ గ్రహము ముందరగా డిగ్రీలలో ముందు డిగ్రీలలో ఉంటుందో ఆ గ్రహముని జయ గ్రహం అని వెనక డిగ్రీలలో ఉన్న గ్రహాన్ని పరాజిత గ్రహం అని అంటూ ఉంటాము జ్యోతిష పరిభాషలో అయితే గోచారంలో దీనికి అంత పెద్ద ప్రాధాన్యత ఉండదు అయితే రవి కుజుల ఇద్దరి కలయిక మటుకు చెప్పుకోదగ్గ ఫలితాలు ఉంటాయి అది ఎలాంటి ఫలితాలు అంటే రెండు ఉగ్రమైనటువంటి గ్రహాలే రెండు చాలా ఉద్రేక స్వభావంతో ఉండేటటువంటి గ్రహాలే అలాగే పౌరుషం ఎక్కువగా ఉండేటటువంటి గ్రహాలు అలాగే మిత్రస్థానంలో రవి కాబట్టి ఎటువంటి చింత పడనవసరం లేదు ఇక్కడ ఈ రెండు కూడా గ్రహాలు మిత్ర క్షేత్రంలో గ్రహాలు అలాగే స్వక్షేత్రంలోనే కుజుడు కూడా ఉన్నారు కాబట్టి ఇక్కడ రవి కుజుల కలయిక ఒక శుభ అనే తెలియ చెప్పచ్చు అలాగే శుక్ర కేతువుల యొక్క కలయిక స్త్రీల వల్ల విపరీతమైనటువంటి భయాలు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది ఇవి ఏ ఏ రాసుల వారికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని మీద మనము మళ్ళీ ఆ రాసులకు వచ్చినప్పుడు తెలియ చెప్పుకుందాము అలాగే పక్షాంతానికి వచ్చేటప్పటికి కుజుని దృష్టి శని మీద పడుతోంది శనిగారి యొక్క దృష్టి రవి కుజుల మీద ఉంది పదవ దృష్టి మరి ఇటువంటి కలయిక అనారోగ్యాన్ని సూచిస్తుంది ముఖ్యంగా చర్మానికి సంబంధించినటువంటి వ్యాధుల్ని ఈ రక్తానికి సంబంధించినటువంటి దోషాలని సూచిస్తూ ఉంటుంది అలాగే ఈ శని కుజుల యొక్క పరస్పర దృష్టి విశేషాలు కోర్టులకి ఎక్కువ పని ఉండేటట్టుగా అంటే ఇప్పుడు తక్కువ ఉందని కాదు ఇంకా అధిక ఒత్తిడి ఉండడానికి అవకాశం ఉంది అలాగే అన్నదమ్ముల పంచాయతీలు కానీ ఆస్తి తగాదాలు కానీ ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా న్యాయానికి సంబంధించినటువంటి తీర్పులు చెప్పడానికే ఎక్కువగా అవకాశం ఉంటుంది ఇది పెద్ద మనుషుల పంచాయతీలో ఉండడము ఇలాంటివన్నీ ఉంటాయి ప్రతి మనిషికి కూడా ఏదో ఒక విధంగా ఇంకొకళ్ళు పెద్దరికం వహించి తీర్పు చెప్పవలసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అలాగే భార్యాభర్తల మధ్య సమస్యలు ఎక్కువైన వారు విడాకులకు వెళ్ళినటువంటి వారికి ఆ స్థానాలను బట్టి ఆ రాసుల వాళ్ళకి విడాకులు తీసుకునేటటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది ఇది కూడా చాలా చెప్పదగ్గ సూచన అలాగే రియల్ ఎస్టేట్ రంగంలోని వారికి కూడా కొంత అననుకూల పరిస్థితి ఏర్పడేటటువంటి అవకాశం కనబడుతూ ఉంది వీటన్నిటికీ సంబంధించి పరిహారాలు తప్పనిసరిగా చేసుకోవాలి ఇక్కడ నీచ శుక్రుని యొక్క స్థితి కేతువుతో కలిసి ఉండి రాహుగారి దృష్టి ఉన్న కారణం చేత దుర్గాదేవికి పూజ చేసుకోవడం అనేది స్తోత్రాలు చదువుకోవడం అనేది చాలా మంచిది అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్తోత్రాలు హనుమాన్ చాలీసా పఠనము ఇవన్నీ కూడా తప్పనిసరిగా చేసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను ఏ ఏ రాసుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి ద్వాదశ రాశుల వారికి అనేది ఇప్పుడు తెలియజెప్పుకుంటూ ఈ చెప్పుకున్న ఫలితాలు ప్రతివారు కూడా పాటించడం చాలా మంచిది అని చెప్పి తెలియచేస్తూ రాసుల్లోకి వెళ్దాము కుంభరాశి కుంభరాశి వారికి పదమూడు నవంబర్ నుంచి ఇరవై ఏడు నవంబర్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏమిటి ఎలా ఉన్నాయి అనేది మనం ఒక్కసారి విశ్లేషణ చేసుకుంటే ఇక్కడ చూడండి మీకు ఒకే ఒక్క గ్రహం యోగిస్తూ ఉంది ఏమిటది అంటే అష్టమంలో ఉన్నటువంటి శుక్రగ్రహం మరి మంచి ఫలితాలు వస్తాయా అంటే చెప్పుకోదగ్గ మంచి ఫలితాలు అయితే ఏమీ ఉండవు ఏలినాటి శని జరుగుతూ ఉంది గారికి తైలాభిషేకం చేసుకోవాలి తృతీయంలో గారి యొక్క సంచారం జరుగుతుంది గురుబలం లేని కారణం చేత ఇబ్బంది పడతారు స్త్రీల వల్ల ఇబ్బందులు పడతారు ప్రయాణాల వల్ల ఇబ్బందులు పడతారు ఏదో ఒక ఆశ కొద్దీ ఏదన్నా లాటరీ టికెట్లు కొన్నా అవి కూడా చాలా నిరాశపరుస్తాయి వ్యాపార భాగస్వాములు బాగాలేదు మనస్పర్ధలు వచ్చే విధంగా ఉంది జీవిత భాగస్వామి వల్ల మనస్పర్ధలు వచ్చి ఉన్నాయి అని అనుకుంటున్నారు ఇప్పటి వరకు ఓర్పు కలిగి ఉండండి నిదానంగా అవి సంస్పోతాయి అనేక విధాలుగా ఓర్పు 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 ఓర్పే సూచిస్తున్నాయి గ్రహాలు ఏ గ్రహాలు కూడా అనుకూల ఫలితాలు లేవు ఈశ్వరారాధన చెయ్యండి శివుని యొక్క కుటుంబ చిత్రపటాన్ని పూజా మందిరంలో పెట్టుకోండి శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయించుకోండి గురువు గారికి కూడా పారాయణాలు చెయ్యండి ప్రత్యక్ష గురువుల యొక్క దర్శనం చాలా మంచిది పెద్దలకి సేవ చేయడం చాలా మంచిది పక్షాంతంలో మారిన గ్రహాల దృష్ట్యా బుధుడు ఏకాదశంలోకి వచ్చారు రవి గారు రాశిలోకి వచ్చారు దశమ రాశిలోకి ఇక అద్భుతమైన ఫలితాలు ఉంటాయి పక్షాంతంలో మీరు ఊహించిన దానికన్నా మంచి ఫలితాలు ఉన్నాయి పక్ష ప్రారంభంలో కన్నా కూడా అలాగే చంద్రుడు వచ్చేసి చతుర్థ స్థానంలో ఉన్నారు మాతృమూర్తి గారికి బాగుంది మాతృవర్గరీ ఇచ్చ బాగుంది స్థిర చరాస్తుల కొనుగోలు అమ్మకాలు బాగున్నాయి ఉద్యోగంలో చాలా సంతృప్తి ఏర్పడుతోంది అసలు ఇంకా తిరుగులేదన్నట్టుగా మంచి ఘన విజయాలు ఉన్నాయి అయితే చెప్పిన పరిహారాలు మటుకు తప్పనిసరిగా చేసుకోండి మరిన్ని మంచి ఫలితాలు పొందుతారు నమస్కారం